హైదరాబాద్ లో 25 పబ్లపై టీజీ న్యాప్ ఎక్సైజ్ అధికారులు జాయింట్ రైడ్స్ నిర్వహించి 130 మందికి డ్రగ్స్ టెస్ట్ చేశారు. వీరిలో 6 పాజిటివ్ నిర్ధారణ అయింది. వీరికి డ్రగ్స్ ఎక్కడి నుంచి సరఫరా అయ్యాయి అనే అంశంపై విచారణ కొనసాగుతుంది. తెలంగాణను డ్రగ్స్ ఫ్రీ స్టేట్ చేసే దిశగా టీజీ న్యాప్ ఎక్సైజ్ శాఖ జాయింట్ ఆపరేషన్స్ తో పాటు ఆపరేషన్ ధూల్పేట్ కొనసాగుతుందంటున్న ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కమల్ హాసన్ రెడ్డితో TV9 ప్రతినిధి జ్యోతి ఫేస్ టు ఫేస్. టీజీ న్యాబ్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులకు సంబంధించినటువంటి వాళ్ళు పబ్బుల మీద రైడ్స్ నిర్వహించడం జరిగింది. ఈ అంశాల గురించి ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు సీనియర్ ఐపీఎస్ అధికారి డ్రగ్ కంట్రోల్ డీజీ ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. సార్, మొత్తం ఎన్ని పబ్స్ మీద రైడ్స్ నిర్వహించడం జరిగింది? ఎంతమందికి పాజిటివ్ రావడం జరిగింది? టోటల్ 25 పబ్స్లో 130 పర్సన్స్ మీద డ్రగ్ డిటెక్షన్ కిట్స్ యూజ్ చేయడం జరిగింది. అందులో 6 పాజిటివ్గా రావడం జరిగింది. ఈ పాజిటివ్ వచ్చిన వారి మీద ఎవరైతే డ్రగ్స్ కన్జ్యూమ్ చేసారని చెప్పి నిర్ధారణ అయిందో వారి మీద సెక్షన్ 27 NDPS యాక్ట్ కింద కేసు రిజిస్టర్ చేయబోతున్నాం. ఇందులో క్లబ్ రోగ్, ఎగ్జోరా, విస్కీ సాంబా, 040 అనే పబ్స్లో చెకింగ్ నిర్వహించినప్పుడు 6 పాజిటివ్ వచ్చింది. అంటే వీళ్ళకి ఎక్కడి నుంచి డ్రగ్స్ అంతా వచ్చింది సార్? అంటే పబ్లల్లో వచ్చిన తర్వాత అంటే ఏ విధంగా వచ్చింది వీళ్ళకి? వీళ్ళు ఏ విధంగా తీసుకోవడం జరిగింది? వీళ్ళకి ఎవరు సప్లై చేశారంటున్నారు? ఇది పబ్స్లో సప్లై చేసినట్టు నిర్ధారణ కాలేదు, బయటనే కన్జ్యూమ్ చేసి వచ్చినట్టు నిర్ధారణ అయింది. వారిని ఇంటరాగేట్ చేస్తున్నాం, పూర్తి డీటెయిల్స్ ఇంకా తెలియవలసి ఉన్నది. అవసరమైతే వారిని పోలీస్ కస్టడీ తీసుకొని మళ్ళీ విచారణ చేయడం జరుగుతుంది. ఫైన్ డెఫినెట్లీ విల్ ఐడెంటిఫై ది సోర్స్ ఫ్రమ్ వేర్ దే ప్రొక్యూర్డ్ దిస్ డ్రగ్ అండ్ కన్జ్యూమ్డ్. ఆరుగురులో ఎంతమంది దీంట్లో ఎవరైనా ఫీమేల్స్ ఉన్నారా సార్? ఒకరు మాత్రమే ఫీమేల్ ఉన్నారు, మిగతా 5 మేల్స్. దూల్పేట్ని డ్రగ్ ఫ్రీ చేస్తామని చెప్పారు, ఆ దిశగా మీరు సక్సెస్ అయ్యారా సార్? 100% సక్సెస్ అయ్యామని చెప్పి చెప్పడానికి లేదు, ఎందుకంటే ఇందులో అవుట్ ఆఫ్ 15 నోటోరియస్ గ్యాంగ్స్లో 6 మాత్రమే అరెస్ట్ చేయగలను. మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళు టెంపరీగా బంద్ చేసుకున్నారు, ఇప్పుడు ఏం చేయట్లేదు. వాళ్ళు ఎన్ని రోజులు మారుతారనే దాని మీదనే డిపెండ్ అయి ఉంటుంది. ఈ ఆపరేషన్ దూల్పేట్ ఈరోజు వరకు ఉన్నది, దీన్ని ఇంకా కంటిన్యూ చేస్తున్నాం. గతంలో డ్రగ్స్ చాలా ఫ్రీగా అవైలబుల్ ఉండేది, ఇప్పుడు డ్రగ్ అవైలబిలిటీ చాలా తక్కువ, చాలా తగ్గించగలిగినాము, చాలా అతి కష్టం మీద దొరుకుతున్నాయి. దీన్ని 100% ఎరాడికేట్ చేసేంత వరకు ఈ ఆపరేషన్స్ కంటిన్యూ అవుతాయి. పబ్స్ అంటేనే ఒక డ్రగ్స్ అనే అపవాదు రావడం జరిగింది. 80% పబ్స్లో డ్రగ్స్ అనేది లేకుండా మేము చేయడం జరుగుతుంది. ఏవైతే 25 పబ్స్ ఉన్నాయో వాటి యాజమాన్యాల మీద ఎటువంటి కేసులు నమోదు చేయబోతున్నారు సార్? అందులో కనుక ఈ పబ్ యాజమాన్యానికి సంబంధించి ఏదైనా రోల్ ఎస్టాబ్లిష్ అయితే వారి మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. మొత్తానికి ఇది పరిస్థితి. మొత్తంగా కూడా 25 పబ్బుల మీద దాడులు నిర్వహించగా అందులో 6 పాజిటివ్ వచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే వీళ్ళు బయట నుంచి కన్జ్యూమ్ చేసి పబ్స్లోకి ఎంటర్ అవ్వడం జరిగింది. అయితే వీళ్ళకి అసలు ఈ డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి అనే దాని మీద కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నాము. అట్ ది సేమ్ టైం ఏదైతే ఆపరేషన్ ధూల్పేట్ అని చెప్పేసి చెప్పడం జరిగిందో అది ఇక ముందు కూడా కంటిన్యూ అవుతుంది. ఖచ్చితంగా కూడా ఎంతటి నేరస్తులైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదంటూ కూడా చెప్తూ ఉన్నారు. విజిలెన్స్ సురేష్తో కలిసి జ్యోతి TV9 హైదరాబాద్.